గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు సుంకరావు. ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అలౌడ్ ది అపీల్ అండ్ అక్యూజ్డ్ అండ్ ఎక్విటెడ్ ఏ మర్డర్ కేస్ అగెన్స్ట్ అక్యూజ్డ్ బేసింగ్ ఆన్ పోస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్. That means the after investigation only the FIR was registered. Therefore, Honorable Supreme Court of India is inclined to go in favor of the accused and benefit of doubt was given to the accused in the case of Allah Rakha Habib Memon and others versus State of Gujarat in criminal appeal number 2828/2023. 2828 and 2829 also. Decided on 8th August 2024 by Honorable Justice B.R. Gawai and Sandeep Mehta, who held that the post-investigation FIR leads to suspicion, which resulted in acquittal. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎఫ్ఐఆర్ అంటే ప్రథమ సమాచార రిపోర్టు. ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఏ సమాచారం అయితే ముందుగా పోలీసుకు వస్తుందో దాన్ని ప్రథమ సమాచారము అంటారు. ఇక్కడ సింపుల్గా చెప్తుంది జరిగింది ఏంటంటే ఒక రైటింగ్ కేసు కొట్టుకున్నారని తెలిసి ఒక కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ తరివేసి అక్కడ ఉన్న వెపన్స్ పట్టుకొచ్చాడు. గొడవ అయిందని చెప్పి చెప్పాడు. ఈ లోపల ఒక మనిషి నుంచి కూడా చనిపోయాడని చెప్పాడు. కానీ ఎస్హెచ్ఓ అతను స్టేట్మెంట్ రికార్డ్ చేయకుండా ఆ యొక్క చనిపోయిన అతని యొక్క క్లోజ్ రిలేటివ్ అండ్ చనిపోయిన ఐ విట్నెస్ కూడా చనిపోయిన పక్కన ఉన్నటువంటి ఆరిఫ్ మెమన్ అని అతను పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు. ఇది జరిగింది. కానిస్టేబుల్ ఇచ్చిందే ఎఫ్ఐఆర్ అవుతుంది. అదంతా మీరంతా దాచేశారు దాన్ని. ఈ స్టేట్మెంట్ పెట్టాడు ఇస్తున్నా. ఇట్ ఈస్ ఓన్లీ ఈక్వల్ టు 161 స్టేట్మెంట్ అని కేసు కొట్టేశారు. ఇది సూక్ష్మంగా చెప్పాలండి. నౌ విల్ గో టు ది కేస్ ఫ్యాక్ట్స్. జరిగింది ఇది 4/5/2011 గుజరాత్లోని ఆనంద్ అనే చోట జరిగింది. యాక్చువల్గా దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ రిగార్డింగ్ ది సప్లై ఆఫ్ వాటర్ టు ది రెసిడెన్షియల్ బ్లాక్స్. దీని మీద మాలిక్ అనే గ్రూప్కి అలాగే హబీబ్ మెమన్ అనే గ్రూప్కి తగాదాలు ఉన్నాయి. 3/5 ఒక మీటింగ్ కూడా జరిగింది. Both groups arranged a meeting regarding supply of water in the residential blocks. There was an altercation. Nuvanta paatadukunnaru. Dallo rendu group lu ayyaru. 4/5/2011 around 8 pm the accused evado Allah Rakha Habib Memon and others 8 pm they attacked the deceased Muhammad Soyal and his friend Muhammad Arif Menon with a sharp edge weapons. ఇక్కడ జరిగిన తర్వాత ఏ కానిస్టేబుల్ బై నేమ్ డెమిస్థల్ కుమార్ DEMISTAL డెమిస్థల్ కుమార్ హీ వెంట్ టు ద స్పాట్. హీ చైడెడ్ ఆల్ ఆఫ్ దెమ్. హీ రికవర్డ్ సమ్ వెపన్స్ అండ్ కేమ్ బ్యాక్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ రిపోర్టెడ్ ద మ్యాటర్ టు ద ఎస్హెచ్ఓ. ఎస్హెచ్ఓ గారు సిఐ గారు వీళ్ళంతా దే కండక్టెడ్ సమ్ ఎంక్వైరీ. ఏం జరిగింది ఏంటని అడిగారు. ఇమీడియట్లీ ఈ మీనన్ ఆరిఫ్ మెమన్ అన్నాడు. మెమన్ అనేవాడు యాక్చువల్గా హాస్పిటల్లో ఇంజరీస్ ఉన్నాయి అతనికి కూడా. సో అతను హాస్పిటల్లో చేరినాక అక్కడ నుంచి వీళ్ళు అక్కడికి వెళ్ళి అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాన్ని ఎఫ్ఐఆర్ కింద పెట్టాడు. 302/323/120B ఆఫ్ ఐపీసీ క్రైమ్ నెంబర్ 141/2011 అంటే సెక్షన్ 302/323 రెడ్ విత్ 120B ఐపీసీ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆరిఫ్ మెమన్. అరెస్ట్ చేశారు. కోర్టులో కింద కోర్టులో ట్రయల్ కోర్టు కన్విక్షన్ ఇచ్చింది. హైకోర్టు కూడా కన్విక్షన్ కన్ఫర్మ్ చేసింది. నౌ ద మ్యాటర్ కేమ్ టు ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో అసలు పాయింట్ ఇక్కడ పడింది. ది ఎవిడెన్స్ ఆఫ్ డిమిత్సల్ కుమార్ PW12 అతను, PW11 ఏమో ఆరిఫ్ మెమన్. ఈ 12 ఎవిడెన్స్లో ఇట్ వాజ్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ దట్
He went to the place, he recovered some weapons, he came to the police station, he informed. What more is necessary? That should have been registered as FIR. But instead of that, the police people, having called Memon, they recorded a statement. Cross-examination, adi kuda emaindi? Where did he give the statement? He said, I am in the Kamalakar hospital or something. I gave the statement there. But here, it was written as though he came to the police station and presented a written report. Vichitram. He written report kuda, it was drafted by some constable of the police station. All these are lacune. Then where judge gar em unnaru? This does not inspire confidence. This does not inspire confidence that the accused committed the offense. So, first, Dimitsal Kumar ichinde FIR. Kani, there is no GD entry. Rozunanchame, the gammat en matra, said there is no GD entry. Even the CD also, it is silent. 172 CR from CD rastaru kada. Alla kuda, Dimitsal Kumar ichinattu ledu. So, this is nothing but foisting of a case. Atana meeda ichesaru ani cheppi. Ultimately, advantage, benefit should go to the accused person. So, 3 point. Suppression of the case diary. No introduction, no intimation in the Rozunancha. Then contradiction in the timings. And this is nothing but post-investigation FIR. And ultimately, basing on the very famous case of State of AP versus Pune at Ramul and others 1994. The appeal was allowed. And case ended in acquittal. Okay. So, if any police officer sees, don't do this mistake, right? I understand the practical difficulty. Enduku manam chestam the police adhikarika naaku telusu kaani record meedaku vachinandu vallu ee baatha record lo raakunda chusukondi. Thank you.